ఆ నమ్మకంగా దేవుడు మాకు అన్ని ఇస్తాడని నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఉన్నాము. ఆ నమ్మకం నెరవేర్చడానికి మేము చేసేటట్టు దేవుడు చేసేటటువంటి సేవలు ఏంటంటే, ఫస్ట్గా ప్రతి విలేజ్లో చాలామంది ఉన్నటువంటి భక్తులందరూ దేవుడు వైపు నడవాలనేటటువంటి నడపాలనేటువంటి ఒక కోరిక ఉంది. నాకు చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి, పరిచయస్తులు ఉన్నటువంటి ఊళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికి కూడా నేను వాక్యం చెప్తూ ఆ వాక్యాన్ని వాళ్ళ మనసులో నాటింప చేసేసి దేవుడి వైపు తిట్టి దేవుడి వైపు తిట్టు తిరిగేటట్టు చేయాలనేటటువంటి ఆకాంక్ష అదంతా నేను బతికిన ఈ కొద్ది కాలంలో నేను చాలామందికి దేవుడు అనేటటువంటి దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు ప్రజలు చాలామంది ఉన్నారు. ఇంకా నాకు తెలిసినంతవరకు ఆ ప్రజలందరినీ కూడా దేవుడు అంటే ఇలా ఉంటాడయ్యా, నేను తెలుసు కదా మొదటి నుంచి మీకు, నా జీవితంలో 66 ఏళ్ళు నా సహచర్యంలో ఎంతోమంది ఉంటారు ప్రజలు, ఆ ప్రజల్లో ఆ ప్రజలకి ఇలా ఇలా అయ్యా నేను నా సంగతి తెలుసు కదా, నేను ఎలా ముందు ఎట్లా ఉన్నాను, ఎలా దరిద్రుడయ్యాను, ఆ దరిద్రుడి నుంచి దేవుడు మళ్ళీ మీ దగ్గరికి ఎలా దరిద్రుడు కాకుండా ఇప్పుడు ఎంత భాగ్యవంతుడుగా నీ దగ్గర తెచ్చాడు, దీనికన్నా ఇచ్చిన భాగ్యం ఏదీ లేదయ్యా, ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకోవటమే ఒక పెద్ద మహాభాగ్యం, ఆ భాగ్యాన్ని మీరు కూడా పొందాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి, తెలుసుకొని దేవుని తెలుసుకొని మీరు దేవుని బాటలో నడవాలని చెప్పి నేను దేవుడికి ఈ సేవ చేయాలని నన్ను ఎన్నిసార్లు బతికించాడేమో ఈ సేవ నేను చేయాలనేటువంటి, ముఖ్యంగా ఈ సేవ చేయాలంటే నాకు తెలుసు గుంటూరు జిల్లాలో ముఖ్యంగా 3 నియోజకవర్గాలు నాకు బాగా తెలిసినటువంటి నియోజకవర్గాలు ఉంటాయి. ఒకటి సత్తెనపల్లి నియోజకవర్గం, పెదకొరపాడు నియోజకవర్గం, గుంటూరు 2 నియోజకవర్గంలో వీళ్ళు తాటికొండ ఈ మధ్యలో అంతా కూడా నా స్నేహితులు కానీ మా రిలేటివ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఈ గ్రామాన నేను వెళ్ళి మీటింగ్ పెట్టి ఇలా అయ్యా నేను నా సంగతి అంతా మీకు తెలుసు, నా పుట్టుపుర్రత నా జీవిత విశేషాలన్నీ మీకు తెలుసు, మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి అయ్యాన్ని నేను ఈ సాక్ష్యాలన్నీ చెప్తూ వాక్యం చెప్తే ఈ వాక్యాలు సాక్ష్యాలన్నీ చెప్పి రుజువు చేస్తే కొంతమంది హృదయాల్లోనే అందరూ కాపవచ్చు. ఏదో కొంత నూటికి ఒక 10 మంది వచ్చినా పర్వాలేదు, దేవుడి కోసం ఒక 10% అన్నా రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ దేవుడి సేవ ఇలా చేయాలని, దానికి మంచి వాహనం కావాలని, దానికి వాహనానికి తగ్గట్టు సరంజామ అంతా కావాలని, అవన్నీ కూడా మనం ఇస్తే దేవుడు ఇస్తాడని నమ్ముతూ ఈ సేవ చేయాలంటే సంకల్పంతో నేను ఇంకా బతుకుతున్నాను. ఆ సంకల్పం మరి ఎప్పుడు ఏ సంవత్సరంలో నెరవేరుస్తాడో అదంతా దేవుడి మీద ఆధారపడ్డాము. ఆ దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడో ఆ నెరవేరుస్తుంది కానించి నా సేవ అంతా దేవుడికి వాక్యము, దేవుడు వాక్యము, దేవుడు వాక్యము నేను చెప్పేటటువంటి సాక్ష్యాలు ఎంతమంది హృదయాలు కదలిస్తే కదిలించి కదిలింపబడేటట్టు చేసి సాక్ష్యం వాక్యం చెప్తూ వాళ్ళ యొక్క 100కి 10 మంది తరచు దేవుడు వైపు తిరిగినా నా యొక్క అక్కడ నా పైలోకంలో నా యొక్క పేరు లిఖించబడుతుందని నమ్ముతూ మీరు కూడా రండి అయ్యా, మీ పేరు అక్కడ లిఖించబడేటట్టు చేసుకోండి అయ్యా అని చెప్పు నా స్నేహితులు చుట్టాలు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు మొక్కపరిచేస్తులు. ఇంకా నేనంటే పలానా ఆహా ఆయన అప్పారావు గారు మంచి ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, ఇవాళ ఎట్లా ఉన్నాడా అనేటటువంటిదంతా వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ నా జీవితం అంటే నా క్యారెక్టర్ ఎందులో జనాలకి చాలామందికి తెలుసు కాబట్టి నా క్యారెక్టర్ ఎందో తెలుసు. నేను చెప్పేది ఎటువంటి నేను అబద్ధం ఆడినటువంటి అబద్ధం ఆడడు ఈయన అనేటువంటి నమ్మకం చాలామంది జనం ఆ నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకం నా వ్యాపారంలోనే వచ్చింది నాకు, అలాంటి వ్యాపారం చేశాను కాబట్టి నన్ను ప్రజలు చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకం నాకు ఉంది, ఇప్పటికి నేనేమి చెప్పినా కానీ ఈయన అబద్ధం చెప్పడం అనేటటువంటిది ఒకటే నమ్మకం ఉంది జనంలో చాలా వరకు. అదే నన్ను దేవుడు కూడా అదే ఆ నీతి ఆ అబద్ధమే నన్ను కూడా కాపాడుతున్నాయని నేను నమ్ముతూ ఈ సాక్ష్యాన్ని దేవుడికి ఇంతవరకు.